Hapşıra pensil. Tamam. Tamam. అనాథల్ని ఆదుకుంటాము అన్నం పెడతామని అమ్మాయిలు పడేదనుకొచ్చారు. నా నెక్స్ట్ భోజనం జైల్లో చేస్తాను. ఇది వాటం చూస్తుంటే అమ్మ నన్ను నీడే చంపేసినట్టున్నాడు. నువ్వు నీ పెద్ద తన ముందు పరుగుపోయింది. ఒరే నువ్వేమన్నా ఈ అమ్మాయిలు అసలు ఏ రియాక్షన్ లేదన్నావా? ఇప్పుడు నవ్విందా? అంటే ఎంత కొంత వరకు హలో, ఇద్దరు భార్యాభర్తలా? అవును. ఒకరి మీద ఒకరు ప్రేమ ఉందా? ఉంది. అయితే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ సీదే నీకు ఎవరి మీద ప్రేమ ఉందా? ఏంటి? నీకు పెద్ద అయిన తర్వాత మంచి సంబంధం చూసి పెడతాను. దాన్ని వదిలేరా? నీకు దండం పెడతాను. అవునా? అయితే సరే. నీకెవరి మీద ప్రేమ ఉందా? ఏయ్ పక్క తప్ప, ఎందుకు పోయాను సీరియస్ అవుతా? వాడు రావట్లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్. వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూసి నన్ను నా తండ్రిని ఇద్దరిని ఆపేసావేంటి? మీరే చెప్పారు కదా ఫాదర్, ప్రేమికులు ప్రవేశం లేదని. వీళ్ళందరూ ప్రేమికులే. వీళ్ళు ప్రేమికులేంటయ్యా? ఎందుకు కాదు ఫాదర్, భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్య ప్రేమ, చెల్లంటే అన్నకు ప్రేమ. అసలు ప్రేమ అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఫాదర్. కదా, యు ఆర్ కరెక్ట్. మీరంతా లోపలికి వెళ్ళండి అమ్మా, నేను బాబుతో మాట్లాడతాను. నీ పేరేంటి మై సన్? రాజారాం ఫాదర్. నేను పేరు మార్చుకున్నాను ఫాదర్. ఏం పేరు? బాలకృష్ణ. ఆ మార్చుకునేది ఏదో ఏ స్టీఫెనో రాబినో అని మార్చుకోవచ్చుగా. అలా మార్చుకుంటే మా ఫాదర్ ఒప్పుకోడు ఫాదర్. అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఓ 10-15 సార్లు ప్రాణాలు ఇచ్చేచండి ఆ అమ్మాయి ప్రేమ కోసం. ఇంతకీ మీరు చక్రి చర్చిలో కలిసాంగా. ఓ రాజారాం. చూడు రాజా, ప్రతి మనిషి అందరికంటే తను తాను ఎక్కువ ఇష్టపడతాడు. నా తర్వాత ఎవరైనా అనుకుంటాడు. అది దాటి నాకు నాకన్నా ఆ అమ్మాయి ఎక్కువ ఇష్టం తెలిసేలా చేస్తే ఆ అమ్మాయి కూడా నిన్ను ఇష్టపడుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయిని నీకన్నా ఎక్కువగా చూసుకుంటావా, నీలా చూసుకుంటావా? నాలా కాదు చక్రి గారు, నాన్నలా చూసుకుంటా, ఆప్యాయతలు అమ్మలా చూసుకుంటా. అంతకన్నా ప్రేమగా ఏ ప్రేమ చూసుకోలేదు. నువ్వు ఇంతలా ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి తెలుసా? తెలీదండి. మనమా అమ్మతో తప్ప అమ్మాయిలతో మాట్లాడింది లేదు. చెప్పాలంటే మా మాట అంటొచ్చాను. మరి ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేసావా? అది ఎందుకు అడుగుతారులేండి? కొంతమంది సైంటిస్టులు 30 సంవత్సరాలు కష్టపడి కనుక్కున్న రాకెట్ అటెటో వెళ్ళిపోయినట్టు మొత్తం మిస్ఫైర్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం, ఒకసారి అటు చూడు. అసలు ఏంటి ఇప్పుడు ఏమైందని అంత ఆవేశపడుతున్నావు? లేకపోతే ఏంటండి, చైత్ర గారు కుక్కలతో ముందు ముందుగా ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం కాకుండా పైకి కసురుకుంటాడా? ఈయన ఏదో ఒకటి చేసేయాలి. ఇప్పుడు నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఆడితో ఫైట్ చేస్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు. అమ్మాయికి డాగ్స్ అంటే ఇష్టమేమో, నువ్వు కూడా అలాంటి పప్పు చేస్తే ఇంప్రెస్ అవ్వచ్చేమో. సూపర్ ఐడియా అండి. అలాంటిది ఎందుకు? అదే ఇచ్చేద్దాం. ఎలా? దొంగలా.
ఎందుకురా ఇవన్నీ? ఒరే ఆ బిల్డింగ్ లెక్కాలంటే ఈ మాత్రం సెటప్ ఉండాలి. మనం వెళ్ళాల్సింది అందులోకి కాదు ఇందులోకి. ఇంతకీ డోర్ నెంబర్ ఎంత? డోర్లు పెట్టేంత పెద్దలు ఉన్నాయంట అక్కడ. చైత్రం తిడతావా నువ్వు? చైత్రం తిడతావా? ఒరే నీ ఫేస్ కి కుక్క పిల్ల అవసరమరా? ఒరే ఆడేదో చెప్పాలనుకుంటే నోట్లో కొట్టి తీసాడు. ఒక నిమిషం. ఏంటి ఎవరా మీరు? దొంగలం. ఏం దోచుకోండి వచ్చిర్రా? ఏముందరు దోచుకెళ్ళడం నువ్వు నీ రేకుల షెడ్ తప్ప. మా పేర్లు కాదండి, రఘు చందు రాజు పిలుస్తుంది. మన పేర్లు కాదురా, బస్తీ వాళ్ళ పేర్లు. ఇలాగెత్తండి. ఒరే ఈ ఇల్ల రేకుల షాపులారా, ఎటు చూసినా ఏమున్నాయి? నేను మనసెన్ను మందు మనసెన్ను నా ముందు నమ్మగాడు అనుకున్న పగాడు సుఖపడినట్టు చరిత్రలు లేదు. ఏరా వాడు వెనకాల పరిగెత్తున్నావుగా, పరిగెత్తచ్చుగా. ఎందుకు అడిగావు? ఎలాగలా తప్పి చేసుకున్నాం బా. ఎర్రా దొరికింది మేము కదా నువ్వు. ఐదుగురు ఉన్నా ఇక్కడ, చెత్త కూడా కొడతారా తర్వాత ఏ ఒక్కడి నుంచి పెట్టాను. అవునా, ఎలా గుర్తుపడతారా? మా పేర్లు తెలుసా? తెలియదు. పోనీ మేము ఎక్కడ ఉంటామో తెలుసా? తెలియదు. దేవుడా థ్యాంక్స్, ఇడికేం తెలియదు అంట. బాయ్రాజులు తెలుసు కదరా. ఇవా ఇవి మా ఒరిజినల్ ఫేజులు కాదు ఇవి. చక్రి గారు ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చారు? సైకిల్ అనుకుంటారా? నీ లవ్ సైకిల్ ముందు తీసుకెళ్దామని. అర్థం కాలేదండి. అటు చూడు. చైత్ర ఏంటండి ఇక్కడ ఉంది? ఎక్కడుందనే వచ్చాం, వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్పి. ఏంటి అప్పుడే ఇంకా ఇంప్రెస్ చేయాలి కదండి. నీకు అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా?
అదేంటండి అలా అడిగారు? ప్రేమ ఉండబట్టే కదా, ముందు మాంటేజ్ సాంగ్ కూడా వేసుకున్నాను కదా. అయితే వెళ్ళి వెంటనే ఐ లవ్ యూ చెప్పి. ఇప్పుడా? తప్పదా. ధైర్యే సాహసే చైత్ర. భయం ఎత్తుందండి, అక్కడ బాణాలు వేస్తుంది. ఇప్పుడు వెళ్తే ప్రాణాలు తీసేద్దాము. ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించానన్న భయం ఎందుకు? వెళ్ళు. ఏంటి ఒక టీషర్ట్ కొని పెట్టండి. అమ్మా, నా లైఫ్ లో ఈ రోజు నువ్వు కరెక్ట్ టైం ఫోన్ చేసావు. ఏమైంది నాన్న, నేను గుర్తొచ్చామా? గుర్తొత్త నేను కదమ్మా చేయాలి. ఇంతకీ ఎక్కడున్నావు? కష్టంలో ఉన్నానమ్మా. అమ్మా నాన్నలకు దూరంగా ఉంటే అలాగే ఉంటుంది మరి. నాన్ సింగ్ లో మాట్లాడిన బరువు తీకమ్మా. చెప్పడం మర్చిపోయా, నీకు సంబంధాలు చూస్తున్నావా? వద్దమ్మా. ఎవరినైనా ప్రేమించావా? అంటే అమ్మా అది. ఎవరా అమ్మాయి? హలో అత్తయ్య, నా పేరు చైత్ర. మీ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా. ఇక సంబంధాలు చూడకండి. ఆ విషయం నేను చెప్పింది కదా, నాకు ఇంకా చెప్పలా. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను చెప్పించుకుంటా.